సీత అండి డెఫినెట్ గా బికాస్ అంటే నేను గీతాంజలి కూడా చెప్తాను కానీ సీత ఫస్ట్ టైం నేను ఫుల్ లెంగ్త్ తెలుగు మూవీ చేశాను చాలా సంవత్సరాల తర్వాత ఆయన జర్నీ షాపింగ్ మాల్ అన్ని డబ్బింగ్ మూవీస్ అయినా ఫస్ట్ నేను మళ్ళీ రీఎంటర్ అవుతుంది అయింది ఎస్విఎస్సి తోటి సో అండ్ బ్యూటిఫుల్ రోల్ అండి సీత డెఫినెట్ గా అందరికి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది మన ఇంట్లో అమ్మాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది అవునండి ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ బికాస్ సీత క్యారెక్టర్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దట్టు వెంకటేష్ గారు మహేష్ గారు అండ్ ఎవరు లేరు ఆ సినిమాలో అందరూ ఉన్నారు మంచి స్టోరీ రిజిస్టర్ అయిపోయే క్యారెక్టర్ అవునండి సో సీత అండి డెఫినెట్ గా బికాస్ అంటే నేను గీతాంజలి కూడా చెప్తాను కానీ సీత ఫస్ట్ టైం నేను ఫుల్ లెంగ్త్ తెలుగు మూవీ చేశాను చాలా సంవత్సరాల తర్వాత ఆయన జర్నీ షాపింగ్ మాల్ అన్ని డబ్బింగ్ మూవీస్ అయినా ఫస్ట్ నేను మళ్ళీ రీఎంటర్ అవుతుంది అయింది ఎస్విఎస్సి తోటి సో అండ్ బ్యూటిఫుల్ రోల్ అండి సీత డెఫినెట్ గా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది మన ఇంట్లో అమ్మాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది అవునండి ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్ బికాస్ సీత క్యారెక్టర్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అవును దట్టు వెంకటేష్ గారు మహేష్ గారు అండ్ ఎవరు లేరు ఆ సినిమాలో అందరూ ఉన్నారు మంచి స్టోరీ రిజిస్టర్ అయిపోయే క్యారెక్టర్ అవునండి సో